అంబేద్కర్ జిల్లా కోనసీమ జిల్లాలో గత 3 నెలలుగా ప్రజలను భయపెట్టిన ముసలి ఎట్టకేలకు అమలాపురంలో వలకు చిక్కింది. విశాఖ జూ నుంచి వచ్చిన డాక్టర్ ఫణీంద్ర నేతృత్వంలో ముసలిని అటవీ శాఖ అధికారులు బంధించారు. గత 4 రోజులుగా అమలాపురంలో తిష్టవేసి ప్రధాన పంట కాలువలో తిరుగుతున్న ముసలిని తాళ్ల సహాయంతో అటవీ శాఖ సిబ్బంది బంధించడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. సెప్టెంబర్ నెలలో గోదావరి నుండి ధవళేశ్వరం బ్యారేజ్ ద్వారా ఆత్రేయపురం మండలం బొబ్బర్లంక పంట కాలువలోకి ముసలి ప్రవేశించింది. గత 3 నెలలుగా ప్రజలను భయపెట్టిన ముసలి చివరకు అమలాపురం మండలం సమనస గ్రామంలో పంట కాలువలో వలకు చిక్కింది. అమలాపురంలో బంధించిన ముసలిని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా, ఎస్పీ ఎస్ శ్రీధర్ పరిశీలించారు. ముసలిని బంధించడంలో కృషి చేసిన అధికారులను అటవీ పోలీస్ శాఖ సిబ్బందిని జిల్లా కలెక్టర్ అభినందించారు. ఈ సంవత్సరం సెప్టెంబర్ 21 బొబ్బర్లంక దగ్గర ఫస్ట్ టైం ఈ ముసలి సైట్ అయింది. మనకు వచ్చిన సమాచారం వెంటనే డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్కి ఇంటిమేట్ చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో చాలా చక్కగా దీన్ని ట్రాకింగ్ చేయడం జరిగింది. సెప్టెంబర్ తర్వాత అక్టోబర్ 10 రోజున రెడ్ బీచ్ దగ్గర ఫస్ట్ సైటింగ్. ఆ రోజు నుంచి ఇక్కడ చాలా రెసిడెన్షియల్ ఏరియా కాబట్టి చాలా కేర్ఫుల్ గా ఎలా ప్లాన్ చేయాలి, మనం దీని మీద ఒక పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళాము. ఈ వారం మండే రోజున సండే నైట్ కాల్వ నుంచి బయటికి వచ్చి తిరిగారు. ఆ వీడియో కూడా అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో బయటికి వచ్చింది. ఆ రోజు బయట వచ్చిన తర్వాత మనం వెంటనే ఎక్స్పర్ట్స్ ని కూడా పిలవడం జరిగింది. సో దీనికి ఫాలో అప్ గా మన వైజాగ్ జూ నుంచి స్పెషల్ టీమ్స్ కూడా మొన్న రావడం జరిగింది. పబ్లిక్ సహకారంతో ఈ ఆపరేషన్ ఈ రోజు సాయంత్రం 5:30 సక్సెస్ఫుల్ అయింది.